వెల్కమ్ బ్యాక్. ఉత్తర తెలంగాణలోని కీలక నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ స్థానం, ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట, గత ఎన్నికల్లో తొలిసారిగా కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఇందూరులో గులాబీ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఇందూరు గడ్డపై జెండా ఎగరేసేందుకు మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు, ఏ పార్టీకి జయ కొడతారు, ఇందూరులో ఎవరి బలం ఎంత? ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంటుది ప్రత్యేక స్థానం. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలు ఉన్నాయి. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి 1989 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 1991 ఎన్నికలతో పాటు 1998, 1999లో టీడీపీ గెలవగా 2004, 2009లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తొలిసారి జెండా ఎగరేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచి హస్తం కోటలో పాగా వెయ్యగలిగారు. ఇక గత ఎన్నికల్లో కవితను ఓడించి బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచలన విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి బీజేపీ టికెట్పై పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడినవారే కావడం విశేషం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నిజామాబాద్ నుంచి పోటీ చేసి లోక్సభలో అడుగు పెట్టాలని జీవన్ రెడ్డి, ప్రధాని మోదీ చరిష్మా జాతీయ కోణంలో ఎంపీ అరవింద్ గులాబీ దళం అండదండలతో బాజిరెడ్డి మళ్లీ పోటీకి సై అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటూ ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మూడు స్థానాలు దక్కగా బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ బీజేపీ మధ్య దాదాపు 50,000 ఓట్ల తేడా ఉండగా, మూడు సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ కు రెండుతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ కు మధ్య కేవలం 7,000 ఓట్ల తేడాయే కనిపిస్తోంది. దీంతో లోక్సభ స్థానంలో విజయం కోసం మూడు పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 417,315 ఓట్లు పోలైతే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 408,135 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 365,374 ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటున్న మూడు పార్టీలు లోక్సభపై భారీ వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అగ్రవర్ణాలకు చెందిన రెడ్డిలకు అవకాశమిచ్చింది. ఈ ముగ్గురు నేతలు రాజకీయాల్లో సీనియర్లే కావడంతో పోటీ రసవత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఇక బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్ గత 5 ఏళ్లలో నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. దీంతో ముగ్గురు ప్రచారంలో దూసుకుపోతూ విజయం కోసం సకల అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 11 సార్లు జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 6 సార్లు గెలిచారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసినా ఈసారి లోక్సభలో అడుగు పెట్టాలని ఉబలాట పడుతున్నారు. సీనియర్ నేత కావడం వల్ల నియోజకవర్గంలో క్యాడర్తో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. తనను గెలిపిస్తే చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ చక్కెర కర్మాగారం మూత పడడానికి కారణమే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ముచ్చట పక్కన పెట్టండి. నువ్వు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎదుగుతుందో, కేంద్ర ప్రభుత్వం కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయబడేటువంటి అవకాశం ఉండగా నువ్వు దీని పునఃప్రారంభానికి నువ్వు చేసింది ఏం అడుగుతున్నాను నేను.
ఇక గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 4 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్టీసీ చైర్మన్గాను వ్యవహరించారు. ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాజిరెడ్డికి పార్లమెంటు పరిధిలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా బలమైన సామాజిక వర్గ నేపథ్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం బాజిరెడ్డికి కలిసి వస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బాజిరెడ్డి. ఒకసారి మార్పు కావాలని కోరుకున్నాం, చేంజ్ చేసి తప్ప ఇప్పుడు బాధపడతా ఉన్న వాళ్ళు మరి బాధపడుతున్నా ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేరు కాబట్టి మాలాంటి వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించే గుంతుకలేదు. మేము నిలదీస్తాం వాళ్ళను, సక్రమంగా ప్రభుత్వం నడిచేది చూస్తాం. ధన్యవాదాలు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజామాబాద్ పై ఆశలు పెంచుకుంటుంటే బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అరవింద్ మాత్రం 2వ సారి తనదే విజయమని ధీమా ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా 5 ఏళ్లు పనిచేసిన అనుభవంతో పాటు తండ్రి రాజకీయ వారసత్వం తనకు కలిసి వస్తుందని ఆశ పెట్టుకుంటున్నారు అరవింద్. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చిన అరవింద్ ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తానిచ్చిన మాట నిలబెట్టుకున్నానని, మరోసారి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ఎంపీ అరవింద్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అరవింద్ బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కాని ఎంపీగా ఆయనే సరైనోడన్న అంచనాతో టికెట్ ఇచ్చింది కమలం పార్టీ. గత 5 ఏళ్లు ఎంపీగా దూకుడుగా పనిచేసిన అరవింద్ అదే దూకుడుతో ఈసారి విజయం సాధిస్తానని ధీమా ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 2 సీనియర్లు పోటీ చేస్తుండటంతో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతో పాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. 3 పార్టీలు తగ్గేదలే అన్నట్లు పోటీ పడుతుండటంతో ఇందూరులో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఈ పోరులో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.